మీరు చేసే వంటల్కి చాలా మంది అభిమానులు ఉన్నారా? అందరూ మీ వంట రుచుల్ని పొగుడుతూ ఉంటారా? మరి ఆ వంటల్ని అందరికి పరిచయం చేయాలనుకుంటే 8008054321 నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండో, ఈ వంటలు చేద్దాం. కొత్తపేట నుంచి ధనలక్ష్మి గారు వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ ధనలక్ష్మి గారు. హాయ్ అండి. మరి రారండో, ఈ వంటలు చేద్దాంకి వెల్కమ్. థాంక్ యూ. చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు, ఖుషీ ఖుషీగా. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. అవునా? అవును. మీ పర్సనాలిటీ ఎంత? అవునండి, సూపర్ సూపర్. ఇంట్లో ఇలాగే ఉంటాను, బయట ఇలాగే. అందరితో ఇలానే ఉంటారు? అందరు. ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా? చిన్న వాళ్ళతో, పెద్దవాళ్ళతో, ఫ్యామిలీతో, అందరితో ఇలాగే ఉంటారు. ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు తోటకూర మామిడికాయ పులుసు చేస్తున్నానండి. మరి తోటకూర మామిడికాయ పులుసు తయారు చేసుకోవాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేసేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్ తోటకూర, మామిడికాయ, మామిడికాయ తురుము, ఉల్లిపాయలు, శనగపప్పు, సాల్ట్, పసుపు, కారం, తాలింపుకి సరిపడా పప్పులు, కరివేపాకు, ఆయిల్. ఓకే, స్టార్ట్ చేద్దామండి. మరి అలాగేనండి. ఏం చేయాలండి ఫస్ట్? స్టవ్ అంటించాలి కదండి. ముందు ఆయిల్ వేయాలండి, వేడెక్కింది కదా, ఆయిల్ వేయాలి. ఆయిల్ చెప్పండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు అండి. మాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరికి ఒక్కొక్క పాప అండి. సో ఇద్దరు మనవరాళ్ళని చూసుకుంటే హ్యాపీగా ఉంటారా? అవునండి. ఏం చదువుతున్నారు మీ మనవరాళ్ళు ఇద్దరు? మా పెద్ద మనవరాళ్ళు అండి, సెకండ్ క్లాస్. పెద్ద పాప లేట్ గా పుట్టింది కాబట్టి ఆ పాప ఇప్పుడే స్కూల్ కి వెళ్దాం అనుకుంటే ఈ లాక్డౌన్ వచ్చింది. 4 ఇయర్స్ పాప. ఓన్లీ హ్యాపీగా మా లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ గా వెళ్తా స్కూల్ కి. అవునండి. ఇద్దరు అమ్మాయిలు జాబ్ చేస్తారు. అంకుల్ జాబ్ చేసి రిటైర్ అయ్యారండి, బ్యాంక్ లో చీఫ్ మేనేజర్ గా చేసి రిటైర్. ప్రస్తుతానికి హైదరాబాద్ లో సెటిల్. నేను ఇంట్లోనేనండి. సో ఇంకా మనం మాట్లాడదాం చాలా విషయాలు, చూద్దాం. ఆయిల్ హీట్ అయిందా లేదా అని? ఆయిల్ హీట్ అయిందండి. ముందు తాలింపు. తాలింపులు ఏంటంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇది కొంచెం వేగేటప్పుడు కొంచెం కరివేపాకు. ఆకుకూర కాబట్టి కరివేపాకు ఉన్నా వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదండి, మన దగ్గర ఉంది కాబట్టి వేస్తాం. చట్నీలు అవి ఎక్కువ చేస్తానండి. వెరైటీ అన్ని క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఉసిరి అన్ని రకాలు చేస్తానండి. ఆకుకూరలతోటి, పాలకూర, చుక్కకూర, అన్ని వెరైటీ అన్ని చేస్తాం. మేము ప్యూర్ వెజిటేరియన్ అన్నమాట, అన్ని రకాలు చేస్తాం. తర్వాత అండి ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేను వంటల కార్యక్రమాలను బాగా చూస్తాను. చాలా కొత్త కొత్త ఐటమ్స్ కూడా ట్రై చేస్తా. అంటే ఇప్పుడు వాళ్ళు చేసే వంటలు ఎక్కువ ట్రై చేయనండి, ఎందుకంటే అంత బాగా రాదు. అప్పటి వంటలు బాగా ఇష్టం రాదు, ట్రై చేసిన అన్ని తెచ్చుకోవాలి, అంకులు కూడా తేవాలి కదా. తర్వాత అండి కొంచెం ఉల్లిపాయలు మగ్గాక పచ్చి శనగపప్పు నానబెట్టి వేసుకుంటే తొందరగా ఉడికిద్దండి. శనగపప్పు వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. తాలింపులు వేయకుండా ఇట్లా నానబెట్టి వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇది కొంచెం మగ్గాలండి. ఎంతసేపు మగ్గాలి? ఒక 10 మినిట్స్. ఒక 10 మినిట్స్. సరే, మొత్తానికి శనగపప్పు ఆనియన్స్ అన్ని వేసాం కదా, సో ఒక 5-10 మినిట్స్ మగ్గిద్దాం, తర్వాత చూద్దాం. సో ముత్తిస్ చూద్దామండి, శనగపప్పు ఇవన్నీ ఉడికాయలేదా అని. ఎస్, మగ్గినాయండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అండి కొంచెం కొంచెం పసుపు, కొంచెం కారం అండి, టేస్ట్ సరిపడ కారం. ఓకే, ఈ
ఇప్పుడు మెయిన్ ఏంటంటే తోటకూర అన్నమాట. తోటకూర పులుసు కాబట్టి తోటకూర వేయాలి. దీంట్లో అండి మామిడికాయ పేస్ట్ కొంచెం వేయాలి. పులుపుకండి మామిడికాయ పేస్ట్, మామిడికాయ పేస్ట్ లేకపోతే చింతపండు వేసుకోవచ్చు అండి. మామిడికాయ ఏంటంటే మామిడికాయలు దొరికినప్పుడు అండి పురిమేసి ఉప్పు పసుపు వేసి ఎండలో పెట్టి ఉంచేసి ఫ్రిడ్జ్లో పెడతామండి. అన్ని సీజన్లో దొరకవు కదా, అయితే అది ఇట్లా వాడుతూ ఉంటాం అనమాట. పప్పు అని వీటికి వాడతాం, చాలా బాగుంటుంది అనమాట. పులిహార చేసుకోవచ్చు. అవునండి అవునండి. మీకు మామిడి పండు మామిడికాయ లేకపోతే చింతపండు యూజ్ చేసుకోవచ్చు అండి. పులుపుకి చింతపండు కన్నా మామిడికాయ చాలా బాగుంటుంది అండి. అది ఇప్పుడు కొంచెం వాటర్ పోయాలన్న, అవి ఉడకటానికి కొంచెం. మామిడికాయ పప్పు అంటే కూడా చాలా ఇష్టం. దీంతో మామిడికాయ పప్పు కూడా చేసుకోవచ్చు అండి. తురుము ఉంటుంది కదా చేసుకోవచ్చు. ఎందుకు కలపట్లేదంటే పులుపు దానికి తగిలితే పప్పులు అవి ఉడకవు కదండి, ఆకు ఉడకదు కదా. అందుగురించి కొంచెం ఉడికాక అది కలుపుతాం, ఎందుకంటే అది కూడా బాయిల్ అవ్వాలి కాబట్టి ఉంచి పెట్టాను అనమాట. అంతే, ఒక 10 మినిట్స్ ఉడికితే అయిపోతుంది. వాటర్ పోసాక 10 మినిట్స్ పెడితే సరిపోతుంది. కొంచెం నేను ఎక్కువ అయ్యే వంటలు చేస్తానండి. ఊరు వంటలు ఎక్కువ చేస్తాను. ఇప్పుడు అందరూ అవే తింటున్నారు అదే కదా. మిమ్మల్ని చూసి ఇప్పుడు చాలా మంది ట్రై కూడా. అందులో ఈ లాక్డౌన్ వల్ల ఆఫీస్ లో అందరు ఇంట్లో వర్క్ కదా, ఇంట్లో వేసుకునే తింటున్నారు అన్ని అన్ని మానేసి. బయటికి వెళ్ళే స్కోప్ లేదు. అవునా, బయట నుంచి ఒకవేళ తినాలన్న డౌట్స్ మొన్నటి దాకా ఏం లేవు కదండి. రెస్టారెంట్ లో ఇంట్లో చేసుకున్నా, ఇప్పుడు మళ్ళీ కొంచెం మొదలైంది. అదండి ఏం లేదు కానీ అది తిన్నా కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ. బయట రెస్టారెంట్స్ ఉన్నా ఏమన్నా సరే మనం ఇంట్లో ప్రశాంతంగా ఇలా చేసుకొని తిన్న రెసిపీస్ అంతే. నాకు కూడా ఇంట్లో చేసుకునే ఇష్టం. నేను కూడా ఎక్కువ ప్రిఫర్ చేయను బయట ఫుడ్స్. మంచిది కాదు కదండి. ఎగ్జాక్ట్లీ అది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వెయిట్ పెరుగుతారు మనం. సరే మొత్తానికి అయితే మనం మూత కూడా పెట్టాం కదా, వాటర్ కూడా యాడ్ చేసాం. అవునండి. సో 10 మినిట్స్ మనం వెయిట్ చేద్దామండి. సో తోటకూర అన్ని మగ్గుతాయి. మగ్గితే 10 మినిట్స్ లో మగ్గిపోతాయండి. సో తోటకూర మామిడికాయ తురుము అన్ని యాడ్ చేసిన తర్వాత మూత కూడా పెట్టాం కదా. సో మరి ఇప్పుడు మూత తీసి చూద్దాం మగ్గిందా లేదా అని. మగ్గిపోయిందండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి, ఇందాక సాల్ట్ వేయాలి ఎందుకంటే అవి ఉడకవని చెప్పి సాల్ట్ వేయలేదు. ఆల్రెడీ మామిడికాయ తురుములో కొంచెం ఉంది కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. కాదండి, మీరు మంచి ట్రెడిషనల్ రెసిపీస్ పరిచయం చేస్తున్నారు కదా, నాకైతే మిమ్మల్ని ఒక మంచి పొడుపు కథ అడగాలండి. వచ్చండి, కొన్ని వచ్చి మరి కొన్ని రావు. అడగండి, ట్రై చేస్తాను. సో వినండి, అన్నదమ్ముల సంబంధం, ఇరుగు పొరుగు అనుబంధం, పక్క పక్కనే ఉంటారు కానీ ఎప్పుడు కలుసుకోరు. పక్క పక్కనే ఉంటారు ఎప్పుడు తమ్ముల అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, పక్క పక్కనే ఉంటారు కానీ ఎప్పుడు కలుసుకోరు. వాట్ ఈస్ దిస్? మీరు కూడా ఆలోచించండి, నేను అడిగే పొడుపు కథ ఆన్సర్ మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలియకపోతే ఆలోచిస్తూ ఉండండి. ఈ లోపు ఇది చూద్దాం, మీరు కూడా ఆలోచించండి. ఈ లోపు వెంటనే అవుతుంది మాకు ఆన్సర్ వెంటనే వస్తుంది. ఆలోచించండి, మీ మీ బ్రెయిన్కి యూనో పదును పెట్టండి. అయిపోయిందా? అయిపోయింది. బాగా సౌలింగ్ కవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమేనా? అవునండి, సర్వ్ చేసేస్తున్నాను. బాగుందండి కూర. థ్యాంక్ యూ. నేను తినకముందే చెప్పేస్తున్నా బాగుందండి, ఎందుకంటే మీరు చేసే విధానం బాగుంది, లుక్ కూడా బాగుంది. యాక్చువల్ నెక్స్ట్ నుంచి నేను కూడా శనగపప్పులు నానబెట్టి ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి నేను కూడా డైరెక్ట్ చేసేస్తా. డైరెక్ట్ చేస్తే ఉడకవు కదండి, ఎందుకంటే అందరికి పొద్దున్న బాక్స్లు అవి ఇవి అలాంటి టైంలో ఇవి అవ్వవు కదా. కొన్ని రకాలు చేసి పెట్టుకోవాలి. తోటకూర మామిడికాయ పులుసు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, వేడి వేడిగా తోటకూర మామిడికాయ పులుసు. అబ్బా, పేరు కూడా చాలా బాగుంది. అండ్ డెఫినెట్గా మనందరికీ పులుపు అంటే చాలా ఇష్టం కదా. లైక్ ఒకవేళ చింతపండు పులిహోర చేసుకున్నా ఆ పులుపు పడితే మంచి టేస్ట్ ఉంటుంది, గోంగూరైనా ఇలా మామిడికాయ అయినా.
మనగతే ఇమిడియట్ గా టేస్ట్ చేయాలనిపిస్తుంది బట్ దానికన్నా ముందు ఒకసారి కార్య విధానాన్ని చూద్దాం తోటకూర మామిడికాయ పులుసు తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ తురుము తోటకూర ఉల్లిపాయలు శనగపప్పు కారం పసుపు కరివేపాకు పోపు దినుసులు కల్లుప్పు నూనె తోటకూర మామిడికాయ పులుసు తయారు విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి వేడికిన నూనెలో తాలింపు గింజలు కరివేపాకు మరియు ఉల్లిపాయలు అలాగే శనగపప్పు వేసి 10 నిమిషాల పాటు మగ్గించాలి తర్వాత అందులో పసుపు కారం అలాగే తోటకూర వేసి బాగా కలుపుకోవాలి తర్వాత అందులో మామిడికాయ పేస్ట్ మరియు కొన్ని నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి అలా దాన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి తర్వాత అందులో చివరగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి అంతే తోటకూర మామిడికాయ పులుసు రెడీ సో వేడి వేడి తోటకూర మామిడికాయ పులుసుని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను చూద్దాండి ఎలా ఉందో చాలా బాగుంది పులుపుగా ఉంది కదా ఇంకా చాలా టేస్టీగా ఉంది పులుపుని ఇష్టపడే వారు డెఫినెట్లీ గో ఫర్ దిస్ రెసిపీ అండ్ మామిడికాయ కూడా తింటే చాలా బాగుంటుంది మామిడికాయతో మనం ఎన్ని వెరైటీస్ చేసుకుంటాం కదా సో ఈ రెసిపీ ట్రై చేయండి ఇంట్లో అండ్ మొత్తానికి ఫస్ట్ రెసిపీ చూసారు నేను అడిగిన పొడుపు కథ కూడా మీకు గుర్తుందనే అనుకుంటా సో ఫస్ట్ రెసిపీ చూసాం కదా తోటకూర మామిడికాయ పులుసు భలే ఉండింది మరి ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏంటో తెలుసుకుందాం సేంటి సెకండ్ రెసిపీ బొబ్బర్లతో రొట్టెలండి బియ్య పిండి బొబ్బర్లు కలిపి రొట్టెలు అన్నమాట డీప్ ఫ్రై చేయాలి बొబ్బర్ ఉడకబెట్టి ఉడకబెట్టిన బొబ్బర్లు డీప్ ఫ్రై కి ఆయిల్ దీంట్లో టేస్ట్ కి పచ్చిమిరపకాయ పేస్ట్ అండి జీలకర్ర సాల్ట్ అంతే కలుపుకోవడానికి వేడి నీళ్లు పోసుకోవాలన్నమాట కొంచెం టేస్టీగా ఉంటాయి అన్నమాట ముందు స్టవ్ అంటించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే బియ్య పిండిని ఓ బౌల్ లో తీసుకోవాలి తర్వాత సాల్ట్ అండి టేస్ట్ కి సరిపడా సాల్ట్ తర్వాత జీలకర్ర అండి ఓకే తర్వాత పచ్చిమిరపకాయ పేస్ట్ అండి దీంట్లో ఏమీ లేదు ఉట్టి పచ్చిమిరపకాయ పేస్ట్ చేస్తుంది సార్ మొత్తానికి నా పొడుక్కత గురించి ఆలోచించారా మీరు ఆ చెప్తానండి చెప్పండి కళ్ళు అరే భలే చెప్పారు థాంక్ యూ సో అన్నదమ్ముల అనుబంధం ఇరుగు పొరుగు సంబంధం పక్క పక్కనే ఉంటారు ఎప్పుడు కలుసుకోరు రైట్ కళ్ళు కదా బాగుంది కదా నా పొడుపు కథ ఇప్పటి రోజు పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నాను అయితే మీరు మీకు బాగా తెలుసు అనుకుంటా యాక్చువల్లీ పొడుపు కథ ఆన్సర్స్ కదా అన్నీ తెలుసు అండి ఎందుకంటే నేను ఎక్కువ ఫాలో అవుతా ఆహా అన్ని చూస్తూ ఉంటాను అమ్మో అయితే ఇప్పుడు వేడి నీళ్ళు పోసి కలిపాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బొబ్బర్లో కూడా ఉడకబెట్టిన బొబ్బర్లు కూడా వేసుకొని కలుపుకోవాలండి ఈ స్పూన్ తో కన్నా చేపట్టు ఇప్పుడు ఏంటంటే ఈ చేసుకోవాలంటే మనం చేతితో కన్నానండి దీని మీద కవర్ తీసుకొని దీని మీద ఆయిల్ రాసుకోవచ్చండి వాటర్ రాసుకోవచ్చు మన ఇష్టం అది తర్వాత వేడి నీళ్ళేనండి పక్కన ఉంటాయి కదా ఆ వేడి నీళ్ళు దీనికి వేడి నీళ్ళు వాడతాం కదా అవి కొంచెం పక్కన పెట్టుకునండి దీనికి వాడుకుంటాం డీప్ ఫ్రై చేయాలంటే ఆయిల్ వేడెక్కాక లోపల మనం బౌల్ రౌండ్ చేసుకొని ఇలాగా ఇవి ఉన్నాయి కదండి ఇలాగా చేసుకొని ఇలా రౌండ్ చేసుకొని ఒత్తుకోవాలండి అంకుల్ కి ఎలా అవుతుంది ఇప్పుడు టైం పాస్ ఇంట్లో 3 ఇయర్స్ అయ్యింది కదా రిటైర్ అయ్యి ఏముందండి టైం పాస్ టీవీ ఈ ఫస్ట్ లో చేసేవారండి ఆడిట్ పిలిచేవారు మా వారిని ఇప్పుడు కొంచెం ఇది ఉంది కాబట్టి వెళ్ళటం లేదండి బయట ప్లేస్కి వెళ్ళాలి కోవిడ్ గురించి వెళ్ళటం లేదన్నమాట ఇంక మానేశారండి అది ఆయన జాబ్లో ఉన్నప్పుడు చాలా ప్లేసులు చూసాను మహారాష్ట్ర బాంబేలో నాగపూర్ గోవా మధ్యప్రదేశ్ అన్నీ చూసాను తిరుపతిలో ఉన్నామండి తిరుపతి దగ్గర చిత్తూరులో
అన్ని చోట్ల 2 ఇయర్స్ 2 ఇయర్స్ ట్రాన్స్ఫర్లు ఉంటాయి మాకు ఓకే అట్లా ఉన్నా సో ఎల్లవారు ఎప్పుడు ట్రాన్స్ఫర్ నా మీరు కూడా ఎల్లవారు ఆ ఎల్లదనండి మా పాప ఐఐటి మద్రాస్ లో చదువునప్పుడు తిరుపతిలో ఉండేవాళ్ళం తర్వాత ఆయన బాంబే వెళ్ళాక మట్టుకు మా పెద్ద పాప కొంచెం ఇక్కడ ఫోర్త్ ఇయర్ తన జాబ్ గురించి నేను ఒక వన్ ఇయర్ ఉండేసి వచ్చేసాను తన ఆడిట్ లో ఉంటాలో తిరుగుతూ ఉంటారన్నమాట అందుకే నాకు ఉండటం నేను కుదరదు కదా చూడటానికి వెళ్ళదండి ఆయనకి అకామినేషన్ అవి ఇస్తారు అప్పుడు ప్లేసెస్ చూడటానికి వెళ్ళదు ఐ థింక్ అలా మీరు యు నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ గుడ్ టేస్ట్ చేస్తుంటారు అన్ని రకాల అన్ని వాళ్ళ కల్చర్ ప్రకారం అవునండి ఫుడ్స్ అన్ని మన ఫుడ్లు అవి ఇదవు కదా వాళ్ళ అన్ని వేరుగా ఉంటాయి అన్నమాట హీట్ అయిందా వెయిట్ చేయాలి కొంచెం చూద్దాం వేసి హీట్ అయిందండి అవును ఇంకా ఇలా వేసుకోవాలన్నమాట అన్ని బొబ్బర్ రొట్టెలు రెడీ అవుతున్నాయండి కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి అది తినేయచ్చండి ఎందుకంటే ఇప్పుడు పచ్చిమిరపకాయ పేస్ట్ వేసే కదండి పిల్లలు ఉన్నారనుకోండి వద్దనుకుంటే పక్కన ఆవకాయ పెరిగేసుకుని తింటే చాలా బాగుంటుంది మేగడు తింటే బాగుంటుంది ఇలా తిన్నా బాగానే ఉంటుందండి మన ఇష్టం అది ఇట్లా పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటే ఇంకేం అక్కర్లేదు అలా ఉట్టిగా తినేయచ్చు చాలా బాగుంటాయి అండి మంచి స్నాక్ ఐటెం కదా ఇది అవునండి ఎప్పుడు అవే తినే తినే బోర్ అవుతుంది ఎందుకంటే పండగ అంటే సంక్రాంతి వచ్చిందంటే అరిసెలు జంతికలు చెక్కలు అండి చేస్తాము కంపల్సరీగా అరిసెలు జంతికలు చేస్తామండి అది భోగి రోజు బొబ్బట్లు చేస్తాము పండగ రోజు పులిహార బూరెలు అలాంటివి లేకపోతే బొబ్బట్టలు చేస్తాం కాబట్టి ఆ రోజు వేరే స్వీట్ చేస్తామండి కనుమ రోజు గారెలు అన్నీ చేస్తామండి పండగకు వస్తారు మా పాప వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటారు పండగ అప్పుడు వస్తూ ఉంటారు సో డిష్ అవుట్ చేసేసాం రెడీ అయిపోయి బొబ్బర్ల రొట్టెలు అవునండి సో సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందామండి తీసుకుందామండి ఇవ్వండి బొబ్బర్ రొట్టెలు టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి తప్పకుండా సో చూస్తున్నారు కదండి బొబ్బర్ల రొట్టెలు నాకైతే పూర్తి నమ్మకం ఉంది చాలా చాలా బాగుంటాయని ఎనీవేస్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో దానికన్నా ముందు ఒకసారి తయారు విధానం బొబ్బర్ల రొట్టెలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు బొబ్బర్లు బియ్యపిండి పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర ఉప్పు నూనె బొబ్బర్ల రొట్టెలు తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బియ్యపిండి ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ అలాగే కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి తర్వాత అందులో ఉడికించిన బొబ్బర్లు వేసి బాగా కలుపుకోవాలి దాన్ని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుని కవర్ పైన పెట్టి రొట్టెల్లాగా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న రొట్టెలను వేడెక్కిన నూనెలో వేసి కాల్చుకోవాలి తర్వాత వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి అంతే బొబ్బర్ల రొట్టెలు రెడీ సో బొబ్బర్ల రొట్టెలను టేస్ట్ చేయబోతున్నాను ఇప్పుడు చాలా టేస్టీగా ఉన్నాయండి థ్యాంక్ యూ మీ రెండు రెసిపీస్ నాకు చాలా బాగా నచ్చాయి మంచి ట్రెడిషనల్ రెసిపీస్ మంచి హెల్తీ రెసిపీస్ అట్ ద సేమ్ టైం మంచి టేస్టీ రెసిపీస్ కూడా అండ్ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి సో అంటే మనం రెగ్యులర్ గా ఈ మధ్య యునో పిజ్జా బర్గర్స్ ఇవన్నీ కాకుండా అలా ఇలాంటి రెసిపీస్ తిన్నాం అంటే నిజంగా చాలా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది ఎనీవేస్ ఇంత మంచి రెసిపీస్ చూపించారు థ్యాంక్ యూ మరి ఆరుండో ఈ వంటలు చేద్దాం సార్ నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్ అని లక్ష్మి గారు థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి
ఎందుకంటే మేము ఎప్పుడు హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ ఇంట్లో ఉండకండా ఇట్లాంటి అబ్రిచ్ వాళ్ళు టీవీ టీవీ వాళ్ళు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను yes so actually మా ప్లాట్ఫామ్ ఉన్నదే యు నో హౌస్ వైఫ్స్ కోసం అందరికీ అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వాళ్ళ వంటల రుచిని అందరికీ తెలియజేయాలనుకుంటారు చాలా మంది ఇంట్లోనే ఉండిపోతారు అలా బట్ అలా బాగా వంట చేసే వాళ్ళ కోసమే మా ప్లాట్ఫామ్ అండి ఎవరైనా సరే ఎవరైనా వచ్చి హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ అలాగే మీ మన్వరాలు ప్రేర్ని కూడా మనతో పాటే ఉంది సో ధనలక్ష్మి గారి మన్వరాలు ప్రేర్ని కూడా ఉందండి సెట్ లో సో లెట్స్ ఇన్వైట్ హర్ తన మంచి సింగర్ అంట చూద్దాం మరి తన పాట ఎలా పాడుతుందో హాయ్ ప్రేర్ని హాయ్ యు లుక్ సో క్యూట్ థాంక్ యూ ఏం చదువుకుంటున్నావ్ సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఆ ఏ స్కూల్ నానా జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ అవునా స్కూల్ అడ్మిషన్ ఫ్రెండ్స్ ఉన్నారు 10 10 నా చాలా 10 చాలా ఫ్రెండ్స్ ఇంకొంత ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఆరాధ్య ఆరాధ్య ఎవరు ఆరాధ్య ఎనీవేస్ ప్రేమిన పాటలు చాలా బాగా పాడుతావట కదా నిజమా yes yes సార్ మరి నా కోసం పాడొచ్చు కదా పాట పాడతాను సింగ్ రామభద్ర రా శ్రీ రామచంద్ర రామారోచన సీతా సమేత రామభద్ర రా ముద్దు ముద్దు గారగన మోహనంగ అద్దం పూచ కిల్లవాడ అంబుజాక్షరా మంచి ముత్యమూల పేరు మెరయోచుండరా పంచదార చిలుకనాతో పలుకు దువురా చాలా బాబాడో ప్రేర్ని క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నావా నేర్చుకుంటున్నా చాలా బాగా పాడుతున్నావు చాలా బాగా ప్రాక్టీస్ చేయి మంచి సింగర్ అవ్ ఫ్యూచర్ ఓకేనా ఓకే ధనలక్ష్మి గారు చాలా చక్కగా పాడుతుంది మీ మనవరాలు ఎనీవేస్ మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ స్పెషల్ గా మీకు చాలా థ్యాంక్స్ చాలా మంచి ట్రెడిషనల్ రెసిపీస్ పర్ఫార్మ్ చేశారు ఇట్ వాస్ రియల్లీ హ్యాపీ టు మీట్ యు బాయ్ ప్రేర్ని బాయ్ సో ధనలక్ష్మి గారు మనందరికీ పరిచయం చేసిన రెండు స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి మరి రెసిపీస్ ని వెంటనే ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి టేక్ కేర్ బై బై